हाय अंडी नमस्ते नेनु मीरामूर्ति मीरु चूस्तुन्नारु वीआर ओम क्रिएशन्स यूट्यूब चैनल इक ई रोज सब्जेक्ट वेल्लेटे अनेक रकाल पनुलु चेस्तुन्नामु मा जीवितंलो अभिवृद्धि अनेदी लेदु पोद्दुन नुंचि सायंत्रं वरकु 14 अवर्स 16 अवर्स चेस्तुन्नामंडि डब्बुलु वस्तुन्नायि अनुकोकुंडा खर्चु अयिपोतुन्नायि अने वाळ्ळु 7 रोजुलु ఈ పరిహారం చేసినట్లయితే ఏ సమస్యనే కానికి మా కుదరడం లేదు అంటే ఎంత కష్టపడినా మేము అభివృద్ధికి రావడం లేదు అనే వాళ్ళు 7 రోజులు ఈ చిన్న పరిహారాన్ని పరిహార శాస్త్రంంటి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేస్తే మీకున్న సమస్య నుండి మీరు సులభంగా బయటికి రావచ్చు అనే దాంతో ఏ మాత్రం సందేహం లేదు మీ జీవితంలో ఎంతో కష్టపడుతున్నారండి మీరు మీ కష్టాంతైన ప్రతిఫలం లేదు పగలంతా పని చేసినాను నాకు 500 ఇచ్చినాడు 1000 రూపాయలు రావడం లేదు నేను 1000 రూపాయలు పని చేసినానడ 500 ఇచ్చినాడు అలాంటప్పుడు ఈ రెమెడీని మీరు పాటించండి ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలా మంది భావిస్తూ ఉంటారు ఎందుకంటే గొడ్డు చాకరీ అంటారు యాక్చువల్ గొడ్డు చాకరీ అంటారు ఈ గొడ్డు చాకరీ చేస్తూనే ఉన్నాము కానీ మా యొక్క తాత నుంచి మా తండ్రి నుంచి మా వరకు కూడా వంశపారపరం జరిగిపోయింది మాకు కష్టంతైన ప్రతిఫలం లేదు మేము ఇట్లా ఆర్థికంగా ముందుకు పోవాలనే వాళ్ళు ఈ రెమెడీ చేయండి మీకున్న సమస్య నుంచి సులభంగా బయటకు రండి అది ఏమంటే రోజు మీరు 7 రోజులు కంపల్సరీ చేయాలి ఇది ఆదివారం మొదలు శనివారం వరకు చేయాలి ఒకే ఒక రెమెడీ అద్భుతమైన పరిహార శాస్త్రం ఉన్నటువంటి అద్భుతమైన ఈ రెమెడీ అన్నమాట అదేమంటే ఈ పరిహారం చేసే ముందు ముందుగా మీరు ఈ పరిహారాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి ఆదివారం నుంచి శనివారం వరకు ఈ పరిహారాన్ని మీరు చేయాలి ఈ పరిహారం ఏమంటే మీరు అన్ని పనులు ముగించుకొనేసి స్థానాలు టిఫిన్లు అన్ని ముగించుకొనిన తర్వాత ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొనేసి ఒక 5 లేదా 7 మిరియాలు నల్ల మిరియాలు దాంతో తెల్ల మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి నల్ల మిరియాలు మాత్రమే నర మిరియాలు తీసుకొనేసి మీ యొక్క గడప సింహ ద్వారం ఉంటుంది బయట వచ్చేయాలి లోపల చేయకూడదు ఈ పరిహారాన్ని ఇంటి లోపల గడప బయట వచ్చేయను ఆ మిరియాల్ని మీది బయట పనికి పోతారు కదా అప్పుడు పనికి పోయేటప్పుడు ఆ మిరియాల్ని కింద పడేస్తూ కుడికాల్లో దాన్ని మిరియాలపైన తొక్కి మీరు బయటకు పోవాలి అప్పుడు మీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఆ మిరియాలు తీసుకోవడం జరుగుతుంది పాజిటివ్ వైబ్స్ అనేది మీలో రావడం జరుగుతుంది ఇది జోక్ కాదండి మీరు కావాలంటే పరిహార శాస్త్రాన్ని మీరు కావాలంటే అధ్యయనం చేయండి అందులో అద్భుతమైన పరిహారం ఇది కాబట్టి ఏం సింపుల్ రెమెడీ అన్నమాట తర్వాత ఆ మిరియాలు మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పండి అది ఏం సార్ మనము పొద్దున్న సాయంకాలం మిరియాలు ఆరబెట్టాలా ఇలాంటి సందేహాలు అంతా ఏం అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి ఆ మిరియాలు తీసి వేరే ఎవరు తొక్కని ప్రదేశంలో దాన్ని వేసేయమని చెప్పండి ఎందుకంటే ఆ మిరియాలు మీరు చూడకూడదు మళ్ళాక అందుకోసం సింపుల్ రెమెడీ మీరు పొద్దున్నే పనిపోయే ముందు బెల్లం ముక్క ఒకటి నోట్లో వేసుకుని నములుకుంటూ 7 లేదా 5 మిరియాలు 5-7 ఉదయం చూసుకోండి 2-3 కాకుండా 5-7 మిరియాలు తీసుకునేసి ఆమె పనికి పోయేటప్పుడు ఆ సింహద్వారం బయట కుడివైపు మీ కుడివైపు ఆ మిరియాలు కింద పడేస్తూ దాన్ని తొక్కుంటూ మీరు కార్యనిమిత్తమై బయటకు పోవాలి అప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఆదాయము అంటే ఆయన 500 రూపాయలు ఇస్తా ఉన్నాడు 600 పెంచే అవకాశము ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి